ఆసియాలో అతిపెద్ద గిరిజన కుంభమేళా, తెలంగాణలో జరిగే చారిత్రాత్మక క్రతువు మేడారం మహాజాతర వైభవంగా ప్రారంభమైంది. నిన్న కన్నెపల్లి నుంచి జంపన్న ఆదివాసీ సంప్రదాయాలతో రాత్రి జంపన్నను గద్దెకు చేర్చారు. జంపన్న గద్దెకు వచ్చే క్రమంలో గ్రామస్తులు, ఆడపడుచులు మంగళహారతులు ఇస్తూ నీళ్లు అరగిస్తూ స్వాగతం పలికారు. ఆదివాసీ పెద్ద మనుషులు, యువత రక్షణ కవచంలా ఉంటూ గద్దెల వరకు చేర్చారు. భక్తులు రహదారులకు ఇరువైపులా కన్నెపల్లి నుంచి జంపన్న వాగు వరకు 2 కిలోమీటర్ల మేర శరణు వేడుతూ జంపన్నకు స్వాగతం పలికారు. గద్దెకు చేరిన తర్వాత భక్తులు జంపన్నను దర్శించుకున్నారు. ప్రతిష మేడారం ఇప్పటికే జనసంద్రమైంది. మొత్తం అరణ్యం అంతా జనంతో కిక్కిరిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇవాళ నుంచి 4 రోజుల పాటు ఒక మహోత్కృష్టమైనటువంటి ఘట్టం ఈ మేడారంలో ఆవిష్కృతం కాబోతుంది. వన దేవతలను కొలిచేందుకు మొత్తం తెలంగాణ రాష్ట్రం మాత్రమే కాకుండా పక్కనటువంటి ఛత్తీస్గఢ్, అట్లాగే ఆంధ్రప్రదేశ్తో మహారాష్ట్రలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల నుంచి కూడా గిరిజనులు చాలా పెద్ద ఎత్తున తరలివస్తారు. సాధారణ ప్రజానీకంతో ఇప్పటికే మొత్తం మేడారం అంతా కూడా జనసంద్రం అయిపోయింది. దాదాపు 4 రోజులుగా మేడారానికి భక్తులు తరలివస్తున్నారు. బుధ, గురు, శుక్రవారాలతో పాటు ఆదివారం కూడా అమ్మవారిని దర్శించుకొని ముందస్తుగానే వెళ్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా మేడారం వన్న ఏమాత్రం తగ్గలేదు. ఏటా కోటి నుంచి కోటిన్నర భక్తులు ఈ మేడారం జాతర 2 ఏళ్లకోసారి జరిగేటువంటి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారక్క మేడారం జాతర నిర్వహిస్తుంటారు. సమ్మక్కను సారక్కను గద్దెల మీదకి తీసుకొచ్చి ప్రతిష్ఠించిన తర్వాత 2 రోజుల పాటు దేవతలు భక్తులకు దర్శనమిస్తారు. ఇది ఈ కోణం మొత్తంగా 4 రోజుల పాటు ఈ మహాజాతర కొనసాగుతుంది. తెలంగాణ కుంభమేళ అంటారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద కుంభమేళ, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళగా చెప్తుంటారు. కేవలం ఒక బంగారు ముద్దను తీసుకొచ్చి, బెల్లం ముద్దను తీసుకొచ్చి బంగారం అని సమర్పించి చేతులెత్తి మొక్కితే చాలు కరుణిస్తుంది అనేటువంటి అపారమైనటువంటి నమ్మకం భక్తుల్లో ఉంటుంది. మనం చూడొచ్చు, చీమల దండు తరలి వచ్చినట్టుగా పెద్ద ఎత్తున భక్తజన సందర్భం తరలి వచ్చింది. అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటికీ దాదాపు మేడారం పరిసర ప్రాంతాల్లో 10 నుంచి 15 కిలోమీటర్ల ప్రాంతాల్లో రేడియస్లో మొత్తం కూడా గుడారాలు వెలిసి అక్కడ ప్రజలందరూ కూడా భక్తులు వచ్చి వేంచేసి ఉన్నారు. ఈరోజు సాయంత్రం ఒక మహోత్కృష్టమైనటువంటి ఘట్టం. సారలక్క, అట్లాగే పగిడిద్దరాజు, గోవిందరాజు ముగ్గురు కూడా గద్దె మీదకి వస్తారు. కన్నెపల్లి నుంచి సారలమ్మను, గోవిందరాజును తీసుకొస్తారు. అట్లాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యాపలగడ్డ నుంచి అక్కడ ఉన్నటువంటి అరణ్య వంశస్థులు, అట్లాగే మహబూబాబాద్ జిల్లా పూనుగుండ నుంచి అక్కడ ఉన్నటువంటి కోజ పూజారులు పగిడిద్దరాజును తీసుకొని వస్తారు. ఇప్పటికే పగిడిద్దరాజు మేడారం పరిసర ప్రాంతాలకు వేంచేసి జంపన్నవాగు సమీపంలో బస చేసి ఉన్నాడు. ఈరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కన్నెపల్లిలో. కన్నెపల్లి నుంచి గోవిందరాజు, సమ్మక్క, సారలక్క తరలి వచ్చిన తర్వాత ఇక్కడటువంటి జంపనవాగు దగ్గర వెయిట్ చేస్తున్నటువంటి పగిడిద్దరాజును తోడుకొని ముగ్గురు కూడా గద్దెల మీదకి చేరుకుంటారు. మొత్తం మనం చూడొచ్చు, ప్రాంగణంలో 4 గద్దెలు ఉంటాయి. ఇప్పుడు మొదటిది మన వీడియో జర్నలిస్ట్ నాగరాజు ఫ్రేమ్ చేస్తున్నటువంటి గద్దెను సమ్మక గద్దె అంటారు. అదే గద్దె అక్కడికి ప్యారలల్గా వెళ్తున్నటువంటి దూరంలో ఉన్నటువంటిది సారలమ్మ గద్దె. ఈ రెండు గోవిందరాజు, అట్లాగే పగిడిద్దరాజు గద్దెలుగా చెప్పుకుంటు పగిడిద్దరాజు గద్దెలు, ఈ 4 గద్దెల్లో పూజారులు, కోయ పూజారులు సాంప్రదాయ పూజ కోయ సాంప్రదాయం ప్రకారం దేవతలను ప్రతిష్ఠిస్తారు. ప్రతిష్ఠించిన తర్వాత ఈ యొక్క జాతర అత్యంత వైభవోపేతంగా ఇంకా ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు. భక్తులందరూ కూడా ఈరోజు బుధవారం సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కన్నెపల్లిలో పూజలు చేసి సారలమ్మను తోడుకొని 8, 8:30 ప్రాంతంలో గద్దె మీద ప్రతిష్ఠిస్తారు. ఆ ప్రతిష్ఠించిన తర్వాత ఇక భక్తులు పెద్ద ఎత్తున తమ యొక్క మొక్కులను చెల్లించుకునేందుకు ఇట్లా పిల్ల పాపలతో నెత్తిన బంగారాన్ని, అంటే బెల్లాన్ని వారు బంగారం అని సంబోధిస్తుంటారు. నెత్తిన బెల్లం పెట్టుకొని చేతిలో కొబ్బరికాయలు పట్టుకొని అమ్మవారి దగ్గరకు వచ్చి గద్దెల దగ్గర ఆ బెల్లం ప్రసాదాన్ని, ఆ బంగారాన్ని సమర్పించి అట్లాగే బయటికి వెళ్ళి ఎదుర్కోళ్ళు ఇచ్చిన తర్వాత తమ ప్రాంతాలకు వెళ్ళిపోతుంటారు. ఇది ప్రతి 2 ఏళ్లకోసారి జరిగేటువంటి ఘట్టం. అయితే జన సంద్రం పెరిగిపోతుండటంతో
దాదాపు నెలన్నర ప్రాంతంగా దాదాపు 40-45 రోజుల ప్రాంతం నుంచి కూడా ప్రతిరోజు భక్తులు మేడారం రావడం మనం గమనిస్తున్నాం. మామూలు రోజుల్లో 2-3 లక్షల మంది వస్తే ఆదివారం లక్షల్లో వచ్చినటువంటి భక్తులు ఉన్నారు. ఈసారి ప్రభుత్వం కూడా దాదాపు 110 కోట్ల రూపాయలతో ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా మేడారం జాతరలో 3-4 రకాల సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. మంచినీళ్లు అట్లాగే మురుగునీటి వ్యవస్థను మెయింటైన్ చేయడం, దాంతోపాటు శానిటేషన్ వ్యవస్థను ఇప్పటికప్పుడు పరిశీలన చేయడంతో పాటు ప్రజలు ఉండేందుకు అవసరమైనటువంటి తాగు నీటి అవసరం, మిగతా పారిశుద్ధ్య పనులు చేపట్టాల్సి ఉంటుంది. అక్కడ వాటికి ప్రధానమైనటువంటి టైం కేటాయించాల్సి ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ మోహరించారు, పారిశుద్ధ్య సిబ్బందిని మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేసి ప్రస్తుతానికైతే మేడారం జాతరను కొనసాగిస్తుంది. ఈ జాతర ఈరోజు సాయంత్రం నుంచి ఒక ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. భక్తుల యొక్క మొక్కుల చెల్లింపుకు రేపు సమ్మక్క వస్తుంది. ఈరోజు సారలమ్మ వచ్చినట్లయితే కనుక సాయంత్రం 8 గంటల లోపల గద్దె మీద ప్రదర్శించిన తర్వాత రేపు సాయంత్రం చిలకలగట్టు సరిగ్గా మనకు ఎదురుగా ఉన్నటువంటి గద్దెలకు ఆపోజిట్ ఉన్నటువంటి చిలకలగట్టు ప్రాంతంలో వేయించేసి ఉంటుంది సమ్మక్క తల్లి. ఆమెను తీసుకొచ్చిన తర్వాత గద్దె మీద ప్రదర్శిస్తారు. సమ్మక్క తల్లిని ప్రదర్శించిన తర్వాత గద్దెల మీద 4 వనదేవతలు ఉంటారు. కాబట్టి గురువారం నుంచి శనివారం సాయంత్రం 6 గంటలకు ఏదైతే వనప్రవేశం చేయిస్తారో అప్పటి వరకు కూడా భక్తుల రద్దీ ఇదే రకంగా కొనసాగుతుంది. మొక్కులు చెల్లించేందుకు, ఇరు దేవతలకు మొక్కులు చెల్లించుకునేందుకు, తలనీలాలు సమర్పించుకునేందుకు, అట్లాగే తమ శక్తి కొలది తీసుకొచ్చినటువంటి ధన ధాన్య వస్తు రూపంలో ఏ రూపంలో వారు కనుక కోరుకుంటే మొక్కుకుంటే ఆ రూపంలో ఆ మొక్కును చెల్లించేందుకు భక్తులందరూ కూడా ఇక్కడ తరలి వస్తుంటారు. దాదాపు ఏటా కోటి నుంచి కోటి 50 లక్షలు వస్తారని చెప్తున్నారు. ఈసారి ఉచిత బస్సులు కూడా ఉండటంతో మహిళా భక్తుల సంఖ్య ఎక్కువ ఉందని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. దాంతోపాటే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు అన్ని రకాల వసతులు కల్పిస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వారికి ఒక ప్రభుత్వ ఆసుపత్రిని కూడా సిద్ధం చేసించారు. అన్ని వైపులకు 108 వాహనాలను అంబులెన్స్లు సిద్ధం చేసి ఉంచారు. అట్లాగే దాదాపు 13,000 నుంచి 14,000 మంది పోలీసులు విధుల్లో ఉన్నారని చెప్తున్నారు. డ్యూటీల వారిగా వారంతా విధుల్లో పాల్గొంటున్నారు. దాంతోపాటు గిరిజన ఎవరైతే యువకులు ఉన్నారో వారందరినీ కూడా ఒక టీమ్స్గా ఫామ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు సమర్పించేటువంటి బంగారాన్ని తొలగించేందుకు, ఎక్కడికెక్కడికి మళ్ళీ వాటిని తరలించేందుకు కూడా టీమ్స్ ఏర్పాటు చేశారు. ఈరోజు సాయంత్రం పూట పెద్ద ఎత్తున గిరిజన పూజారులు, అట్లాగే గిరిజన సాంప్రదాయం ప్రకారం భక్తులు అందరూ చూస్తుండగా సారలక్క తల్లిని, అట్లాగే జంపన్నను, దాంతోపాటు పగిడిద్దిరాజును, గోవిందరాజును గద్దెల మీదకి తీసుకొచ్చి ప్రతిష్ఠించినటువంటి కార్యక్రమం ముగిసిన తర్వాత పెద్ద ఎత్తున భక్తులు మళ్ళీ గద్దెలకు వచ్చి దర్శనం చేసుకుంటారు. రేపు సమ్మక్క తీసుకొస్తారు. ఎల్లుండి నుంచి వీవీఐపీల తాకిడి, అట్లాగే ముఖ్యమంత్రి కావచ్చు, గవర్నర్ కావచ్చు, మిగతాకు సంబంధించినటువంటి పెద్ద ఎంపీలందరూ కూడా రాబోతున్నట్టుగా మనకి ఇక్కడ అధికారులు సమాచారం ఇస్తున్నారు. ప్రతిష్ట రైట్ సాంబా థ్యాంక్.